అండ్రా నేను ఫస్ట్ సెకండ్ అఖిలేడు, థర్డ్ అరవింద్, ఫోర్త్ నువ్వు సాగర్. బావ ఎక్కడ ఉన్నాడు చెల్లే? ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ చూసిన బావ స్కూల్లో క్రికెట్ ఆడతాడు, పోయాం పా అక్క. రేయ్, ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక బాల్ మిస్ అయిన అవుటే, అడుగు డైరెక్ట్ గొడవ దాటిన అవుటే, ఈ చెట్టు బయటపడ్డ అవుటే, మొత్తం స్టెప్ క్యాచ్ అయినా అవుటే. అవును చెల్లే, కానీ మస్తు టెన్షన్ అయితే ఉంది. టెన్షన్ ఎందుకు అక్క? నిన్ను కాదంట చెప్పు. ఫోన్ ఎందుకు అక్క? నేను ప్రపోజ్ చేసినప్పుడు వీడియో తీయాలి, మెమొరీగా ఉంటుంది మాకు. సరే అక్క. మహేష్, ఏంటి సంగీత ఇంత మంచి రెడీ అయినావు, ఎవరి పెళ్లికి పోతున్నావు? ఎవరి పెళ్ళి లేదు మహేష్, నీతో మాట్లాడదామని వచ్చిన. నాతోనా? నీకు ఒకటి చెప్దామనుకుంటానా మహేష్, కానీ మస్తు టెన్షన్ అయితే ఉంది. టెన్షన్ ఎందుకు సంగీత? పర్లేదు చెప్పు. చెప్పు సంగీత, పర్లేదు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీతో డైరెక్ట్ చెప్పాలని టెన్షన్ అవుతుంది. నా మనసులో మాటలు ఇందులో రాసిన తీసుకో. మహేష్ ఏమైనాడా? అరే ఏదో మనసులో మాట చెప్తాను, ఈ లెటర్ ఇచ్చిందిరా అన్నా. ఊర్లో నెంబర్ వన్ అమ్మాయిని పడేసినావుగా. అరే లెటర్లు ఏం రాసిందో చదువుతారా? అరే రే ఆగు, రావురా చదువురా, పూర్వాలు వీడియో తీస్తాళ్ళు. అమ్మా తోడు మహేష్ గా, వాళ్ళు మనమైన ప్రాంక్ చేస్తారా? మా నూరులో నెంబర్ వన్ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తా అన్న, తేడా అనిపించట్లే నీకేమన్నా? అవునరా, మన మీద ప్రాంక్ ఎత్తరా, ఈ మహేష్ అంటే వాళ్ళకి చూపిద్దాం రా. అంతే అన్న, నువ్వు దగ్గకు ఇదే స్పీడ్ తోటి వెళ్ళు. మహేష్ లెటర్ చూసినావా? ఓకేనా? నాకు ఈ లెటర్లు ఏముందో అర్థమైంది, కానీ నాకు ఈ లవ్లు గివ్లు పడాయి. సింహం సింగిల్ గానే ఉంటది. నిజంగా ప్రాంకేనారా, నాకు ఎందుకు తేడా కొడుతుంది? కాదు మామా, నువ్వు మహేష్ బాబు అనుకుంటానావా? మన కోసం నంబర్ వన్ అమ్మాయి వచ్చి లెటర్ పట్టుకొని వచ్చి నీకు ఇస్తుంది అనుకుంటానావా? మనమేమో నంబర్ వన్ చిల్లర కాదు. నీకోసం 50,000 షీరా కట్టుకొని వచ్చి లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా అనుకున్నారా? కొద్దిగా ఉండాలిరా. అరే మన బ్యాచ్ లో అంతో ఇంతో అందగానే నేను నన్ను వదిలేసి నీ దగ్గరకు వస్తారా? నాకే అర్థమైతున్నది, పిచ్చులేస్తుంది. కాదక్క, ఈ లెటర్ ఐడి ఎవరు ఇచ్చిల్లక్క నీకు? ఎందుకురా? ఎవరైనా ఈ కాలంలో లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారా అక్క? అక్క ఈసారి లెటర్లు గిటర్లు అవే వద్దక్క, డైరెక్ట్ ప్రపోజ్ చేయి. డైరెక్ట్ చెప్పాలని టెన్షన్ అవుతుంది, నీకేం తెలుసే? అన్న సరే అన్న, ఓకే ఓకే. అరే అన్న ఫోన్ చేసి చెట్లకు నీళ్ళు పట్టాను అన్న, సరే ఫోన్ ఉందా? అక్క వాళ్ళు నర్సరీ ఇలా నీళ్ళు పెట్టడానికి వచ్చిల్లు, నువ్వేం భయపడకు, పోయి ప్రపోజ్ చేయి. ఈ నర్సీ వాడు ఎక్కడ మోటర్ పోతలేదు? ఏం పోతలేదు? తెలిసి కారా వాడు ఎక్కడ ఉంటాడో, ఆ రత్తాల దగ్గర వేయండి వాడు ఆల్రెడీ. రే ఎవరన్నా మోటర్ వేసి రా, పోల్రా ప్లీజ్ రా.
సరేరా మరి నేను పోయి మోటార్ ఆన్ చేస్తా, అలానే బాగా ఎండ కొడుతుంది కదా, ఒక థమ్స్ అప్ తీసుకొస్తా. అక్క ఒక్కడే వస్తాండే, ఇదే మంచి టైం, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పు. మహేష్ లెటర్ ఎందుకు చంపిన, అందులో ఏముంది చదివినావా? అసలు ఆ లెటర్లు ఏముంటే నాకెందుకు, సింహం సింగిల్గా ఉంటుంది. అట్లా కాదు మహేష్, ఒక్కసారి నేను చెప్పేది నావా. సంగీత నువ్వు మహేష్ అని చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు, నేను పుల్హోరా బ్యాచ్ అనుకుంటానవా? ప్లీజ్ మహేష్, నువ్వు అట్లా మాట్లాడకు, అట్లా మాట్లాడితే నాకు టెన్షన్ అవుతుంది. సంగీత నువ్వు టెన్షన్ పడి బీపీ ఎక్కువైతే మన ఊరు లారెంపి డాక్టర్ దగ్గర చూపించుకో, గోలిస్తాడు. మహేష్ నువ్వంటే నువ్వు లేవు, పప్పు నన్ను లేవు, సక్క వెళ్ళిపో. బిడ్డా వేసా లేదో నాకు అర్థమైతే లేదు, పట్టు చీరలు కట్టుకొని ఎక్కడికి పోయిండ్లు? ఏం లేదమ్మా, టెంపుల్కి పోయినాం. పొద్దున 9 గంటల పోయిండ్లు, ఒకటి అయితే అంటే ఇప్పుడు ఇంతసేపు గుళ్ళనే ఉన్నారా? ఇప్పుడు నీ బాధేందమ్మా చెప్పు, ఇప్పుడు ఇంట్లో ఏమన్నారా? ఏం లేదు, వరంగల్ మామ ఫోన్ చేసిండు, మొన్న అక్కకు సంబంధం వచ్చింది కదా వాళ్ళు ఒకే అన్నారట, మామ ఫోన్ చేసిండు. బిడ్డ ఎల్లుండి వాళ్ళు అత్తారట, మంచి రోజు ఉన్నదట, పూలు పనులు పెట్టుకుందాం. ఎవర్రా దీని కణాలు కట్టినాడు, ఏమైనా కట్టారా? ఏ కట్టినా అయితే ఇట్లా అలా కడితే బొమ్మ కణాలు కట్టాలి రా, ఏమే ఉంటుందిరా ఇట్లా కడితే. అక్క మా స్లాబ్ మీద మహేష్ కైటగిరెత్తాడు. అవునా, ఎవరెవరున్నారా? వాళ్ళ గ్యాంగ్ అంతా ఉన్నారు. చెల్లె ఈసారి ఎట్లైనా మహేష్ తో మాట్లాడే వెళ్దామా? ఎందుకు అక్క అవసరమా? ఈ ఒక్కసారి ట్రై చేద్దాం మేము. సరే అక్క. రాజులు పొలమంతా వారింది, మోటార్ బంద్ చేసినాపు. ఏం చేసిండు ఆ మహేష్, ఏమో పట్టించుకుంటలేడు, అమ్మేమో రేపు పూలు పనులు అంటుంది. ఏమో అక్క ఎందుకు అట్లా చేస్తాడు అర్థమైతే లేదు. ఒక్కసారి ట్రై చేద్దాం చిన్న, ఒప్పుకుంటూ ఒప్పుకుంటాడు, లేకపోతే మనం ఏం చేయలేము. ఎందుకు అక్క నీకు అవసరమా, లైట్ తీసుకో. నీకేం తెలుసు రా తమ్ముడు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రా మహేష్ అంటే. అక్క ఇక నువ్వు డైరెక్ట్ చెప్పడానికి భయపడతావు కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. రే సంగీతేంద్ర నాకు కాల్ చేస్తుంది. హలో మహేష్, ఎక్కడున్నావు? నేను మా పొలం దగ్గర ఉన్నా సంగీత. ఎందుకు? సరే మహేష్ అక్కడే ఉండి, నేను వస్తున్నా 10 మినిట్స్. ఏంటరా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది? ఏమో రా వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసింది. మొత్తానికైతే నేను బక్రా వేద్దామని ఫిక్స్ అయ్యాను వాళ్ళు. అరే ఒకసారి రెండు సార్లు అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఆమె నన్ను నిజంగానే లవ్ చేస్తుంది అనుకుంటారా? ఇవాళ జోక్ ఆఫ్ ది డే ఇదే అన్న. ఎడిగిపోతానులే అందరు. ఏం లేదమ్మా, చిన్న పని ఉంది పోయి వస్తాం. రేపు పూల పనులు పెట్టుకొని ఎడిగిరిగా పోతారా? చక్కగా ఇట్లుండు. అబ్బమ్మా రేపు కదా, ఇవాళ కాదు కదా, అట్లా పోయి ఫ్రెండ్స్కి చెప్పొస్తామ్మా. ఫోన్ల గంటల గంటల ముచ్చట్లు పెడతావు కదా, ఆ ఫోన్ చేసి చెప్పు. అసలే రోజులు మర్చిపోలేవే, అందరి కట్లు మీ విండే ఉన్నాయి, ఇప్పుడు పోవడం అవసరమా? అనే అమ్మా ఒక అర్ధ గంటలో వచ్చేస్తామమ్మా. అన్న సంగీత ఒక్కత వచ్చింది అనుకో, నిన్ను లవ్ చేసినట్టే, వెనుక కెమెరా బ్యాచ్ వచ్చిందో, నువ్వు బక్రాగా నువ్వు అయినట్టే. సరేరా చూద్దాం. బిడ్డ నువ్వు కనుక అలా ఓడిపోవాలి, కేసు బిల్లు తెప్పిపోయాను అనుకో సాయంత్రము, సంగా చెప్తా. సరే తెప్పిస్తారా? ఓకే.
అరే కెమెరా బ్యాచ్ వచ్చిందిరా, మన కేసు బిర్లు వచ్చినట్టే. చెప్పు సంగీత, ఏంటి? మహేష్ రేపు నాకు పూల పళ్ళు. ఓహో, నీ పూల పళ్ళకు పిలవడానికి వచ్చినావా? అట్లా కాదు మహేష్. కొంపదీసి ఆ పూల పళ్ళు నన్నే తీసుకురామంటావు ఏంది? అట్లా కాదు మహేష్, ఆపు నువ్వు. నా మనసులో మాట చెప్తాను, జాగ్రత్తగా విను. అట్లా కాదు సంగీత, ఆ కెమెరా బ్యాచ్ ఉంది చెప్పు. నీకు అంత ఎడ్డుల్లో కనబడతానా నేను? వాళ్ళ వదిలిపెట్టు మహేష్, వాళ్ళది ఎందుకు? నేను చెప్పేది రాదు ఫస్ట్. అరే మామా, మీరు చెప్పి నిజం రా. వీళ్ళందరు కలిసి మనల్ని బక్రా చేద్దాం అనుకున్నారు. నా దోస్తు గారి ముందు నా ఇజ్జతనికి దుబాయ్. రే కెమెరా బ్యాచ్, ఇంకొక నిమిషం అక్కడ మాత్రం నేను ఏం చేస్తాను నాకు తెలియదు. ఒళ్ళు కలుగుతుంది ఒక్కొక్కంది. మహేష్, నువ్వు అంటే చిన్నప్పటి నాకు ఎంతో ఇష్టం ఇది చెప్పడానికి చాలా సార్లు ట్రై చేసిన, కానీ నువ్వు అర్థం చేసుకుంటున్నా. నీ సావు, నువ్వు సావు. మామా కేసు బిల్లు రెడీ చేసుకో. అరే రేపు సంగీతకు పూల పళ్ళు అంటారా? నువ్వంటే మళ్ళీ ఇష్టం అని చెప్తుంది. అట్లా అయితే రేపు పొద్దున భోజనాలు బాగుంటాయి అన్న. అంతగానో ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్న? అదంతా వీడియో కోసం. అరే నిజంగా నేను లవ్ చేస్తే ఆ కెమెరా బ్యాచ్ ఎందుకు పారిపోతారా నీ? ఇది అఖిల్ గారా? ఇంకా అత్తలేడు. వాడి గురించి నీకు తెలిసిందే కదా, వాడు ఎంత లేజీగా ఆడో. అవునరా, వేస్ట్ పిల్లవాడు. నువ్వేందన్నా డల్గా ఉన్నావు? అరే సంగీతం నన్ను నిజంగానే ఇష్టపడుతుంది అనుకుంటారా? నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం మదిరా. పగటి కళను కానివాడు ఆపు. ఇక్కడ ఊళ్ళే నంబర్ వన్ చిల్లర కాలం మనం. ఆమెనేమో నంబర్ వన్ అందగతే, మనకు ఆమెకు వడది. అరే ప్రేమకు నెంబర్ వన్ నెంబర్ టూ ఉంటుందారా? ప్రేమ గుడ్డిదిరా. అరే ఇంకోసారి సంగీత వచ్చింది అనుకో, నీ ఇష్టం చేసుకోపోరా. ఫ్రాంకు బలి ఆపో. అన్వేష్, ఒక్క నిమిషం, నా ఫ్రెండ్స్కి కార్డు ఇచ్చేస్తా. మహేష్, నా పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి. మీరు కూడా రండి. మామా కెమెరా బ్యాచ్ కెమెరా పట్టుకోలేరా? నిజమే కావచ్చు. నిజమా? నేను ఏ రోజు అబద్ధం చెప్పలేదు మహేష్, నువ్వే అర్థం చేసుకోలేదు. అతను పెళ్లి కొడుకు. చిన్ను, చిన్ను అసలు ఏం జరిగిందిరా? మా అక్కకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తాంది, కానీ నువ్వే అర్థం చేసుకోలే. అది నువ్వెన్నిసార్లు కాదన్నా మా అక్క నువ్వే కావాలని ఎంత ట్రై చేసిందో తెలుసా? సరేగా మీరు ఆ కెమెరా పట్టుకుని వీడియో ఎందుకు తీసిరా? అక్క ప్రపోజ్ చేసేటప్పుడు వీడియో తీసుకొని మంచి స్వీట్ మెమరీ లాగా ఉంచుకుందాం అనుకున్నది, అందుకే వీడియో తీసినాం. ఏమ్రా కెమెరా బ్యాచ్ మళ్ళీ వచ్చింది, ఏమన్నా ప్రాంక్ వీడియో తీసి రా మళ్ళీ కుంప తీసి. ప్రాంక్ వీడియో, ప్రాంక్ వీడియో నా జీతం సంఖ్య నాకు ఇచ్చిన కదా. సంగీతకు నేను చిన్నప్పటి నుంచి ఇష్టం అంటారా? నా ట్రూగా లవ్ చేసిందంటారా? అమ్మ తోడు నా మీద ఉన్న ప్రాంక్ వీడియో చేస్తా లారా. ప్రాంక్ వీడియో ఎక్కడ రా? సంగీతకు పెళ్ళి అంటారా? పెళ్లి కాడిచ్చిపోయింది.